దడుచుకున్నట్టున్నాడు. త్వరగా మాస్క్ పెట్టుకోండి. ఖచ్చితంగా నువ్వే తెలివైన దాని మాయ, అందుకే నన్ను చేసుకున్నావు. నేను కదా పోయిపోయింది. త్వరగా టిఫిన్ చేసి డోలో వేసుకోండి. ఏం నాకు ఇప్పుడే జ్వరం లేదుగా. పోనీ డైజన్ వేసుకోండి. ఏమా జీవితే గ్యాస్ ప్రాబ్లమా? మార్నింగ్ పెళ్లికి వెళ్ళినట్టున్నారు కదా ఆంటీ. అవునమ్మా, ఏం పెళ్లిళ్ళో ఏంటో, అంతకుముందు పెళ్లికి వెళ్తే పూలిచ్చి పన్నీర్ చల్లేవాళ్ళు, ఇప్పుడు టెంపరేచర్ చెక్ చేసి శానిటైజర్ చల్లుతున్నారు. ఏందో కర్మ. ఉదయాన్నే మీ అబ్బాయి పెళ్లి పత్రిక జరిగిందండి, సంతోషం. కానీ ఆ కార్డు మీద WL1 అని WL2 అని రాసి ఉండేదండి. పెళ్లి కాలేజీ ఒక 50 మందిని పిలిచాము ఇప్పటిదాకా. మీ నంబర్ 51 52. ఎవరైనా పెళ్లికి హాజరు కాలేని పరిస్థితి వస్తే మీ నంబర్లు కన్ఫర్మ్ అవుతాయి, అందుకే వెయిటింగ్ లిస్ట్ 1 2 అని రాశాం. పెళ్లికి 2 రోజుల ముందు మీ స్టేటస్ అప్డేట్ చేస్తా. ఏమండి, మీకు ఎవరైనా అమ్మాయి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది అనుకో, ఎలా ఫీల్ అవుతారు మీరు? కట్టండి, అమ్మాయిలు అంటే భలే చిరాకు. ఏమంత పథకం నేరుగా ఇవ్వగా వచ్చి చాలా సెకండ్ ఉన్నారు. ఆంటీ మీరు అసలు ఆన్లైన్ లో షాపింగ్ చేసారట్లేరు కదా ఆంటీ. నేను కొన్నమ్మా, అసలు ఆన్లైన్ లో బేరం అడ్డానికి అసలు అవకాశమే ఉండదు కదా. ఆంటీ ఎక్కడ అంకుల్? ఎక్కడ ఉంది చూడమ్మా. ఇల్లంతా ఎత్తికాను అంకుల్, ఎక్కడా కనిపించలేదు. నేను ఎతకమా ఇంట్లో కాదమ్మా, ఏ ఫేస్బుక్ లోనో వాట్సాప్ లో ట్విట్టర్ లోనో ఎక్కడో ఉంటుంది అది చూడమంది. ఎక్కువ కాలం బతకడానికి ఏదైనా మందు ఉంటుందా అంకుల్? అలా ఏముండదమ్మా, పెళ్లి చేసుకో చక్కగా. ఏం అంకుల్, పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతారా అంకుల్? ఏం లేదమ్మా, అటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి అంతే. ఒక శాస్త్రీయ పరిశోధనలో తెలియని విషయం ఏంటంటే, ఓం అనే శబ్దానికి శరీరంలో ఉండే కొన్ని భాగాలే స్పందిస్తాయట. అదే భార్య ఏమండి అని పిలుస్తుంది చూడండి, ఆ శబ్దానికి స్పందించడమే కాదు అన్ని భాగాలు పరిగెడతాయట. చాలా సెకండ్ ఉన్నాయండి.